వెల్కమ్ టు సహస్ర వంటిల్లు. ఈరోజు మనం సంక్రాంతికి ఎంతో ఫేమస్ అయిన అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అరిసెలు తయారు చేసుకోవడానికి ముందుగా 1 కేజీ బియ్యం శుభ్రంగా కడిగి 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యాన్ని శుభ్రంగా వాడేసుకుని మరపట్టించుకోవాలి. చూడండి, మనకు పిండి ఇలా వస్తుంది. ఈ పిండిని మనం జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత వచ్చిన పిండిని మనం అరిసెలకు వాడుకుంటాం. ముందుగా అరిసెలకు పాకం తయారు చేసుకుందాం. పాకం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని, కడాయి మందంగా ఉండాలి, ఇందులో 1 టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. అలాగే 1 కేజీ బియ్యానికి 700 గ్రాములు బెల్లం పడుతుంది. ఈ బెల్లాన్ని మనం ఇలా మెత్తగా దంచుకోవాలి. అలాగే ఈ బెల్లాన్ని కూడా ఈ వాటర్లో వేసుకోండి. మనకు కొద్దిసేపటికి బెల్లం మొత్తం కరిగిపోతుంది. బెల్లం మొత్తం కరిగి పాకంగా మారుతుంది. చూడండి మనకి ఎలా బెల్లం మరుగుపడుతుంది. ఉక్కి 20 నిమిషాల తర్వాత మనకు బెల్లం ఎలా చిక్కబడుతుంది బెల్లం పాకం. ఇప్పుడు అరిసెలకు పట్టు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి 1 ప్లేట్లో వాటర్ తీసుకోవాలి. అలాగే ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యం పిండి కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. పొట్టు రాగానే పిండి కలుపుకోవాలన్నమాట. లేదో తెలుసుకోవడానికి ప్లేట్లో కొద్దిగా వేసుకుని, ప్లేట్లో వాటర్ తీసుకున్నాం కదా అందులో వేసుకుని, చూడండి ఇలా వేలితో ఇలా చేసుకుని ఇలా ఉండలా చేసుకోవాలి. ఈ ఉండ గట్టిగా ఉండాలి. చూడండి మనం ఇలా ప్లేట్కి కొడితే సౌండ్ రావాలన్నమాట. చూడండి మనకి ఇలా గట్టిగా వచ్చిన తర్వాత అరిసెలకు పట్టు వచ్చేసినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం తీసుకున్న పిండిని ఇందులో కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. చూడండి మనం ఇలా కొద్ది కొద్దిగా మొత్తం పిండి కలిసే వరకు కలుపుకోవాలి. మనకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుని కూడా బాగా కలుపుకోవాలి. ఈ పాకంలో పిండి సరిపోయిందో లేదో చూసుకోవడానికి గరిటెతో ఇలా పైకి తీయండి. గరిటెతో పైకి తీసాక మనకు గరిటెతో పిండి వస్తే కొద్దిగా పిండి వేసుకోండి. చూడండి మనకు ఇలా ఉంటే పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్లే. చూసారు కదా, ఇక్కడ చూడండి గరిటెతో మనకు పిండి పైకి రావట్లేదు కదా. సో మనకి ఈ పిండి పర్ఫెక్ట్గా వచ్చింది. ముందుగా అరిసెలు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని 1 మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి. అలాగే 1 అర కేజీ వరకు ఆయిల్ వేసుకోండి. అరిసెలకు నూపప్పు వాడతాం కదా, చూడండి నూపప్పులో కొద్దిగా పెరుగు వేసుకుని కలుపుకోవాలి. అప్పుడు మనకు నూపప్పు తెల్లగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పిండిని ఇలా ఉండలుగా చుట్టుకుని 1 పాలిథిన్ కవర్ తీసుకోవాలి. ఈ ఉండను మనం నువ్వుల్లో ఇలా అద్దుకోవాలి. అద్దుకున్న ఉండను 1 పాలిథిన్ కవర్ తీసుకుని ఇలా అరిసెలు అద్దుకోవాలి. చూసారు కదా, ఇలా అద్దుకున్న అరిసెను నూనె బాగా హీట్ అయ్యాక అందులో వేసుకోవాలి. చూడండి మనకు 1 పక్క బాగా వేగాక అరిసె చట్రాలు అంటారు కదా, అరిసె చట్రాలు తీసుకోవాలి. దీన్ని రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఈ అరిసు వేగినట్లే ఇప్పుడు మనం ఈ చట్రంతో ఆయిల్ బాగా పిండేయాలి. చూడండి ఆయిల్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఈ అరిసెను 1 పళ్ళెంలో వేసుకోవాలి. మనం అరిసెల్ని ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా పలచగా పక్క పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల మనకు అరిసె పర్ఫెక్ట్గా అంటుకుపోకుండా వస్తుంది. సో చూసారు కదండి, ఇదే అరిసెలు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.